నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శాసనసభ సమావేశాలు నిన్న ఈవేళ శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, శాసనసభ స్పీకర్ ఎన్నిక, ఈ ప్రక్రియ అంతా పూర్తి చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళబోతున్నారు 25వ తేదీన. మరి ఈవేళ రాష్ట్రంలో చంద్రబాబు గారు ఒకప్పుడు సీఎంగా ఉన్నప్పుడు సొంత నియోజకవర్గం కంటే రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలకు టూరు పెట్టేవారు. ఈసారి మరి ఒక పక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గానికి వెళ్ళబోతున్నారు తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఎన్నికలలో ఓటమి పాలైన తర్వాత వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళారు. 3 రోజుల పాటు పులివెందుల్లో మకాం చేరున్నారు. మరి కడప జిల్లా రాజకీయాలపై నియోజకవర్గాల వారీగా సమీక్షించే అవకాశం ఉందంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆయనకి ప్రయారిటీ సబ్జెక్ట్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా సమీక్షలు ఉంటాయి, పార్టీ సమీక్షలు ఉంటాయి, ప్రభుత్వ సమీక్షలు ఉంటాయి, చాలా ఓపికగా చేస్తారు ప్రతిసారి. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉన్నా కూడా మళ్ళీ రేపు కుప్పం నియోజకవర్గం వెళ్ళేటప్పుడు కూడా కుప్పంలో కూడా మరి అక్కడ ఫస్ట్ అన్నా క్యాంటీన్లు. మరి గత 2014 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు దాదాపుగా 203 అన్నా క్యాంటీన్లు పనిచేశాయి. మరి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు మొత్తం క్లోజ్ చేశారు. అంటే ఒక పార్టీ పెట్టిన ప్రోగ్రామ్ని ఇంకో పార్టీ క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ అన్నా క్యాంటీన్ని రీఓపెన్ చేస్తున్నారు. మరి అన్నా క్యాంటీన్లు రాష్ట్రవ్యాప్తంగా మళ్ళీ యథావిధిగా పనిచేసేలా ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ఎక్కడెక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టి తీసారో ఆ బిల్డింగ్లోనే మళ్ళీ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉదయం 5 రూపాయలకి టిఫిను, మధ్యాహ్నం 5 రూపాయలకి భోజనం, రాత్రికి భోజనం 5 రూపాయలకి. 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు పనిచేసేలా భోజన సదుపాయం కల్పిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం. మరి చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల పర్యటన, మరి సొంత నియోజకవర్గంలోకి కుప్పంలోకి ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నారంటే చాలా అభివృద్ధి పైన సమీక్షించనున్నారు, పార్టీ ముఖ్య నేతలతో సమీక్షించనున్నారు, చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులతో సమీక్షించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి కడప జిల్లా రాజకీయాలు చేయడానికి ఆ కడప జిల్లాలో సమీక్షలు చేయడానికి అక్కడికి వెళ్ళారు. తాజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి వెళ్తున్నారు. చిత్తూరు రాజకీయాలు ఎలాగున్నాయి, చిత్తూరులో ఏం చేయాలి, ఇంకా అభివృద్ధి ఏం చేయాలి, ఏ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది, సొంత జిల్లాని కాపాడుకోవాలి ముందని చంద్రబాబు నాయుడు గారు టూర్ పెట్టారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సొంత నియోజకవర్గాలకి అడుగులు పెడుతున్నారు. సొంత నియోజకవర్గంలో ఎందుకు ప్రజలు పోలింగ్ శాతం తగ్గినా ఓట్ల శాతం కూడా తగ్గిన పరిస్థితి ఏర్పడింది, ఎందుకు తగ్గింది, కారణాలు ఏంటి, వీటన్నిటి మీద చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఒకటి నియోజకవర్గం తప్ప మిగిలిన నియోజకవర్గం కూడా టీడీపీ కూటమి గెలిచింది. మరి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంచాలనేది చంద్రబాబు గారి లక్ష్యం. అదేవిధంగా కడప జిల్లా వైఎస్ఆర్సీపీకి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాగా ఉండే కడప జిల్లాలో కూడా 2024 ఎన్నికల్లో కంచుకోటలు బద్దలయ్యాయి. వైఎస్ఆర్సీపీ కడప జిల్లాలో చాలా స్థానాల్లో ఓడిపోయింది. టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని సీట్లలో ఈ కూటమి అభ్యర్థులే గెలుపొందారు. మరి ఈ క్రమంలో చూస్తే సొంత నియోజకవర్గాలను అడుగు పెట్టబోతున్న ఆ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి హోదాలో సొంత నియోజకవర్గానికి పులివెందులు వెళ్ళారు, ప్రస్తుత ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో మళ్ళా కుప్పానికి వెళ్ళబోతున్నారు. ప్రాధాన్యత సంతరించుకుంది, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, ఎలాంటి నిధులు మంజూరు చేస్తారు. కుప్పంనే కాదు, చిత్తూరు జిల్లాను కూడా రాజకీయ పరంగా టీడీపీ గాడిలో, టీడీపీ కూటమి కనుసనలో జిల్లా పనిచేసేలా మరి చంద్రబాబు నాయుడు గారు అన్ని క్యాడర్తో, అదేవిధంగా కార్యకర్తలు కూడా మీటింగ్ పెట్టబోతున్నారు. ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో, కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో, చిత్తూరులో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో చూద్దాం మరి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.